వెల్కమ్ టు మార్గం. కాళ్లకు సంబంధించిన ఒక సాధారణ వ్యాధి వెరికోస్ వెయిన్స్. కాళ్లలో నరాలు వాచి ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఎక్కువగా 30 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సుండే వ్యక్తుల్లో కనిపిస్తుంది. వెరికోస్ వెయిన్స్ ప్రధాన కారణాలేంటి? వెరికోస్ వెయిన్స్ను గుర్తించడం ఎలా? ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను స్టార్ హాస్పిటల్స్ వైద్యులు వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ డాక్టర్ వేణుగోపాల్ కులకర్ణి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331068 0 and 686. హలో డాక్టర్. నమస్కారం అండి. ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వెరికోస్ వెయిన్స్కి అంటే రీజన్స్ ఎలా ఉంటాయి? ముందుగా వెరికోస్ వెయిన్స్ గురించి తెలుసుకునే ముందు మానవ శరీరంలో రక్త ప్రసరణ ఎలా అవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందరికీ హార్ట్ గురించి తెలిసిందే, హార్ట్ పంప్ చేయడం ద్వారా మంచి రక్త ప్రసరణం, ఈ ధమనులు అంటాము, ఆర్టరీస్ నుండి వివిధ ఆర్గన్స్కు ఆక్సిజనేటెడ్ బ్లడ్ మరియు న్యూట్రియంట్స్, మనకు ఆక్సిజను వేరియస్ న్యూట్రియంట్స్ అవయవాలకు ప్రసరణం అవుతుంది. ఒక్కసారి మనము మంచి రక్తం ప్రసరణం తర్వాత అదంతా చెడు రక్తం మళ్ళీ గుండె వరకు రావాలి. ఇప్పుడు నార్మల్గా మనము నడుస్తూ ఉన్నప్పుడు చెడు రక్తం మళ్ళీ గుండె వరకు వస్తుందన్నమాట. ఆ చెడు రక్తనాళాల్లో వాల్వ్స్ ఉంటాయి కొన్ని. మనం నడుస్తున్నప్పుడు రక్తం పైకి వెళ్ళంగానే ఆ వాల్వ్స్ క్లోజ్ అవ్వడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవుతుంది. ఈ వెరికోస్ వెయిన్స్ ఉండే పేషెంట్స్కు ఈ వాల్వ్స్ సరిగ్గా పనిచేయడం నందువల్ల వన్ వే ట్రాఫిక్ అనేది రక్త ప్రసరణం సరిగ్గా అవ్వదు. అప్పుడు ఆ నరాలు, ఆ వెయిన్స్, ఆ సిరలు లావుగా ఉండి మెలికలు తిరిగి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాయండి. ఓకే, మెయిన్గా అంటే వెరికోస్ వెయిన్స్లో అంటే రీజన్స్ ఒక్కొక్కరిలో ఒక విధంగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? వెరికోస్ వెయిన్స్ చాలా కామన్ అండి. ఆల్మోస్ట్ 10 to 20% ఆఫ్ నార్మల్ పాపులేషన్ ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల బాధపడుతుంటారు. లైఫ్ స్టైల్ కాజెస్ చాలా చాలా కామన్గా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు రక్త ప్రసరణం ఎలా ఉంటుంది అంటే ఈ వెయిన్స్ అనేది ఒక హైవే లాగా స్ట్రెయిట్గా వెళ్తుంటాయన్నమాట. కాళ్ళ నుండి గుండె వరకు ఒకే లైన్లో వన్ వే ట్రాఫిక్ లాగా ఉంటాయి. ఈ వాల్వ్స్ అని చెప్పాను కదా, ఆ వాల్వ్స్ మనకు ఎఫిషియన్సీ పెంచడానికి వాల్వ్స్ సరిగ్గా పనిచేస్తుంటాయి రక్తం కిందికి రాకుండా. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇష్యూస్, ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళు, ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్సే కానివ్వండి, ఎక్కువగా నిల్చుని జాబ్స్ లైక్ టీచర్స్, పోలీస్మెన్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎక్కువ నిల్చొని పనిచేసే వాళ్ళు, కూర్చునే వాళ్ళకు ఈ వెరికోస్ వెయిన్స్ చాలా కామన్గా ఉంటాయి. వాళ్లకు ఒకసారి మనము కూర్చోవడం వల్ల రక్త ప్రసరణము కాళ్ళ నుండి గుండె వరకు అగెయిన్స్ట్ గ్రావిటీ వాళ్ళకు కష్టమై ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. దీనికి తోడు ఎవరైతే వెయిట్ ప్రాబ్లం ఉందో, ఒబీస్ ఉంటారో, వాళ్ళకు కూడా ఈ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో వెరికోస్ వెయిన్స్ అనేది మనకు చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, వెరికోస్ వెయిన్స్ వెయిన్స్ అనేది డేంజర్ అంటారా, లేదంటే మనిషిని బట్టి ఏమైనా చేంజ్ అవుతుందా కాజెస్ పరంగా, మీరు చెప్పిన దాని ప్రకారం? కాజెస్ ఈ ఇది డేంజర్ అనటానికి ఇది చాలా ప్రాబ్లమాటిక్ విత్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అండి. ఈ పేషెంట్స్ బాధపడే వాళ్లకు కాళ్ళు వాపులు రావడము, కాళ్ళ నొప్పులు రావడము, చర్మము కలర్ చేంజ్ అవ్వడము, ఈ వెయిన్స్ చర్మం బయటికి వచ్చేసి మెలికలు తిరిగి ఇలా క్రాంప్స్, నొప్పులు వేయడం చాలా కామన్గా ఉంటాయి. మనకు మా దగ్గర క్లినిక్లో వచ్చే పేషెంట్స్ చాలా బాధపడుతుంటారు స్వెల్లింగ్ ద్వారా, ఈ క్రాంప్స్, రాత్రిపూట నిద్ర రావట్లేదు అని. నార్మల్గా ఈ రక్తము వెయిన్స్లో ఎక్కువగా ఉండదు. ఈ పేషెంట్స్ వెరికోస్ వెయిన్స్ ఉండేవాళ్లకు అక్కడ రక్తం ఎక్కువగా నిల్చోవడం వల్ల వాళ్లకు కాలు బరువుగా ఉండి మజిల్ క్రాంప్స్ చాలా బాధపడుతుంటారు, ఎస్పెషల్లీ రాత్రిపూట. ఇప్పుడు వంట చేసి కూర్చుంటారు కదా, అప్పుడు ఈ వెయిన్స్లో బ్లడ్ అంతా నిల్చుండి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాగే మనము దాన్ని కేర్ తీసుకోకపోతే దానికి వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చర్మము నలుపు రంగులు తయారవడము, ఈ చెడు రక్తము చర్మానికి చాలా ఇరిటెంట్ అన్నమాట. సో పేషెంట్కు దురద పెడుతుంది, వీనస్ ఎగ్జిమా అంటాము. సో దురద పెట్టిన తర్వాత కాళ్ళు నలుపు పడడము,
దానికి అలాగే కంటిన్యూ అవుతే పుండ్లు అవ్వడము, ఇవన్నీ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. ఇంకా కొంత పేషెంట్స్కు ఆ రక్తంలో గడ్డగట్టడం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో డేంజరస్ అని చెప్పలేము, కానీ లైఫ్ స్టైల్ ఇష్యూస్, మార్బిడిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు ఆ పార్ట్కి ఆ చెడు రక్తం అనేది అక్కడ ఉన్నప్పుడు, ఇన్ కేస్ మీరు అన్నట్టు ఎగ్జిమా అలా వచ్చినప్పుడు కూడా, అంటే ఆ మిగతా ఆర్గన్స్కి పంప్ అవ్వనప్పుడు బ్లడ్ ఏం కాంప్లికేషన్ ఉండదంటారా? మన శరీరము చాలా రక్తనాళాల ద్వారా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక మానవ శరీరం చూసుకుంటుంటే అంతా మనకు మంచి రక్తనాళాలు, చెడు రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. మెయిన్ రక్తనాళాల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న చిన్న రక్తనాళాలు ఓపెన్ అయ్యి ఆ రక్త ప్రసరణం అనేది పెద్ద ప్రాబ్లం అవ్వకపోవచ్చు. కాకపోతే మనం ఇలాగే కూర్చున్నప్పుడు ఆ రక్తము నిల్చుని కాళ్ళలో, పాదాల్లో అట్లాగే స్టాగ్నేట్ అంటే నిల్చున్నప్పుడు దాన్ని వచ్చే కాంప్లికేషన్స్ మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు వారికోస్ మెయిన్స్ ట్రీట్మెంట్ ద్వారా. ఓకే అండి, వెరికోస్ వెయిన్స్ ఒక పర్సన్లో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అండి. ఫస్ట్ సిమ్టమ్స్ ఎవరైనా పేషెంట్స్ క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు ఏంటి సిమ్టమ్స్ అడుగుతాము. చాలామంది కాళ్ళ వాపుల ద్వారా వస్తుంటారు, కాళ్ళ నొప్పుల ద్వారా వస్తుంటారు, ఇంకాస్త మంది ఈ మెలికలు తిరిగిన సిరల ద్వారా వెయిన్స్, వారికోస్ వెయిన్స్ ఉన్నాయి డాక్టర్ గారు అని వస్తుంటారు. స్పైడర్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో చిన్నగా స్పైడర్ లాగా వెయిన్స్ కనిపిస్తుంటాయి అన్నమాట, దాని ద్వారా వస్తుంటారు. ఇది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్ సిమ్టమ్స్. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళ వెయినస్ ఎగ్జిమాతో ప్రజెంట్ అవుతుంటారు, అంటే చర్మము ఎస్పెషల్లీ మడం దగ్గర నలుపు రంగులు తయారవడము, దురద పెట్టడము, ఇవన్నీ స్కిన్ చేంజెస్ అన్నమాట. ఒక్కసారి స్కిన్ చేంజెస్ వచ్చిన తర్వాత అలాగే మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ స్కిన్ చేంజెస్ అనేది పర్మనెంట్గా ఉండే రిస్క్ ఉంటుందన్నమాట. ఇది అడ్వాన్స్డ్, అంటే మనం స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్తున్నాము ఇప్పుడు. అలాగే మనము ఏమి శ్రద్ధ తీసుకోకుండా, ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తే అప్పుడు మనకు వారికోస్ వెయిన్ అల్సర్స్ అని ఫామ్ అవుతాయి. ఆ పుండ్లు వచ్చేసి పుండ్లు మానకుండా ఉంటాయి, ఆ మానటానికి మళ్ళీ మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అన్నమాట దాని ద్వారా. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక అంటే అర్లీ స్టేజ్లో అయితే క్యూర్ చేసుకోవచ్చు అంటారు వారికోస్ వెయిన్స్? అబ్సల్యూట్లీ అండి. 4 స్టేజెస్ ఒక్కొక్కటి దాటినప్పుడు కంపల్సరీ క్యూర్ చేసుకోవచ్చు? క్యూర్ చేసుకోవచ్చు. అది మనం ఎగ్జామినేషన్ ద్వారా చిన్న స్కాన్ చేస్తాము. స్కాన్ చేసినప్పుడు ఆ సిరల్లో వెయిన్స్, ఇప్పుడు చెప్పాను కదా వన్ వే ట్రాఫిక్ లాగా కాళ్ళ నుండి గుండె వరకు ఒకే లైన్లో వెళ్తుందన్నమాట యూజువల్గా రక్త ప్రసరణము సిరలల్లో. స్కాన్ చేసిన తర్వాత అది రివర్స్ ఫ్లో అవుతుందా, ఆ వాల్స్ పనిచేస్తున్నాయా పనిచేయట్లేదా అని ఒక చిన్న స్కాన్ ద్వారా తెలిసిపోతుంది. అదే నొప్పి కాదు, జస్ట్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం కదా, దాన్ని కలర్ డాప్లర్ అంటామండి. మా క్లినిక్లోనే చేసేసి పేషెంట్స్కి అప్పటికప్పుడే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము. ఒకవేళ మనకు దానిలో ప్రాబ్లం ఉంది అన్నట్టయితే అప్పుడు మనము దానికి ట్రీట్మెంట్స్ వేరియస్ రకంగా చెప్తుంటామండి. ఇప్పుడు స్టేజ్ 1 అండ్ 2 ఉంటే, అంటే ఇప్పుడు జస్ట్ కాళ్ళ వాపులు ఉన్నాయనుకోండి, పేషెంట్స్కు ఎందుకు వస్తున్నాయి, వాళ్లకు ఏం ప్రాబ్లం ఎందుకు వచ్చాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఎక్కువగా కూర్చొని యాక్టివిటీ తక్కువగా ఉండే వాళ్లకు ఎవ్రీ అవర్ లేచి నడవడము, ఎస్పెషల్లీ ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అని చెప్పాను, బ్యాంక్ ఉద్యోగులు అని చెప్పాను, వాళ్ళు అలాగే గంటల తరపడి కూర్చొని వాళ్ళ పనులలో నిమగ్నమైనప్పుడు అలా కాకుండా ఎవ్రీ అవర్ అటు ఇటు నడిచి వచ్చేలాగా మొబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా కుదరకపోతే మన పిక్కలు పైకి కిందికి చేసుకున్నా కానీ, మడము యాంకిల్ మూమెంట్స్ చేసుకున్నా కానీ మనకు రక్త ప్రసరణం అవుతుందండి. సో దానికి తోడు ఈ చెడు రక్తం కిందికి రాకుండా స్టాకింగ్స్ అని ఉంటాయి, క్లాస్ 1, 2, 3 స్టాకింగ్స్ అని ఉంటాయి. వాళ్ళ స్టేజ్ ప్రకారంగా ఆ స్టాకింగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ స్టాకింగ్స్ ద్వారా ఏమవుతుందంటే చెడు రక్తం కిందికి రాకుండా అక్కడే సపోర్ట్, వెయిన్స్కు సపోర్ట్ ఇచ్చి ఈ నెక్స్ట్ స్టేజ్ కాంప్లికేషన్స్కి రాకుండా ఉంటుంది. అంటే స్టేజ్ 4, స్టేజ్ 5 వరకు రాకుండా మనము ఈ స్టాకింగ్స్ ద్వారా కాపాడుకోవచ్చండి. అంటే మెయిన్లీ ఇది మెకానికల్ ప్రాబ్లం కాబట్టి మనము స్టాకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, పద్మ గుంటూరు నుంచి. హలో పద్మ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ చెప్పండి అమ్మా. మరి మా హస్బెండ్ కి 1 ఇయర్ అవుతుంది సార్ బై అది కార్ యాక్సిడెంట్ అయ్యి. అచ్చా, గిలకల్ గారా? ఇప్పుడు చెప్పండి సార్. పద్మ గారు చెప్పండి.
ఇప్పుడు అది కాళ్ళలో రాడ్ ఉంటే పెయిన్ వస్తుంది సార్. పద్మ గారు మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. కాళ్ళల్లో రాడ్లు ఉండటం వల్ల ఆయనకి ఇది పెయిన్ ఎక్కువగా వస్తుంది. 1 ఇయర్ తర్వాత పెయిన్ వస్తుంది సార్. కాళ్ళల్లో నొప్పులు అవుతున్నాయా? అంటే రాడ్ ఉన్నప్పుడు కాళ్ళల్లో నొప్పులు చాలా కారణాలు ఉంటాయండి. దాన్ని అది బోన్ నుండి అవ్వచ్చు, రక్తనాళాల నుండి అవ్వచ్చు, మంచి రక్తనాళ ప్రసరణం నుండి అవ్వచ్చు, చెడు రక్తనాళాల నుండి కూడా అవ్వచ్చు. ఒకసారి ఒక వాస్క్యులర్ సర్జన్తో కన్సల్ట్ అవుతే అది ప్రాపర్ ఎగ్జామినేషన్ హిస్టరీ చేసుకుని అది ఏం ప్రాబ్లం ఉందో మనము కనిపెట్టచ్చండి. రైట్. ఓకే, అంటే ఇందాక మీరు ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్లో స్టేజెస్ గురించి చెప్పారు, అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు వీటికి? డయాగ్నోసిస్ వచ్చేసి ఫస్ట్ ఎప్పుడు ఏ పేషెంట్ వచ్చినా థరో హిస్టరీ తీసుకుంటామండి. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ ఉద్యోగం ఏముంది, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అది తెలుసుకున్న తర్వాత వాళ్ళ మంచి రక్త ప్రసరణం ఎలా ఉందో కనుక్కోవటానికి పల్సెస్ ఎగ్జామిన్ చేస్తాం. అదంతా బాగున్నప్పుడు మనము కలర్ డాప్లర్ స్కాన్ చేస్తామండి. ఆ కలర్ డాప్లర్లో మనకు ఆ వెయిన్స్ డయామీటర్ ఎంత ఉంది, దానిలో ఫ్లో ఏ రకంగా ఉందో మనకు తెలుస్తుంది. దాని ద్వారా మనం సింపుల్ టెస్ట్ ద్వారా వారికోజ్ వెయిన్ సమస్య ఉందో లేదో అని మనం కనిపెట్టచ్చండి. ఇప్పుడు ఇప్పుడే పద్మ గారు కాల్ చేశారు కదా, అలా యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు మన శరీరంలో 2 రకాలమైన రక్తనాళాలు, చెడు రక్తనాళాలు ఉంటాయి. ఒకటేమో సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాము, అంటే చర్మం కింద ఉండే నరాలు. డీప్ వెయిన్స్ అని లోపల నరాలు ఉంటాయి, అంటే మజిల్స్లో పెద్ద రక్తనాళాలు ఉంటాయి. అవి మనకు గుండె వరకు ఈ సూపర్ఫిషియల్ నుండి డీప్కి వెళ్ళేసి అవి మళ్ళీ గుండె వరకు వెళ్తాయి అన్నమాట. ఈ వారికోజ్ వెయిన్ సమస్య ఉండే వాళ్లకు మెయిన్లీ సూపర్ఫిషియల్ వెయిన్స్లో, అంటే చర్మం కింద ఉండే నరాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ డీప్ వెయిన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ ఏదైతే వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్నాయో మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్, సర్జికల్ ఆప్షన్స్ వచ్చేసి అన్నీ సూపర్ఫిషియల్ వెయిన్స్ వాళ్లకు ఈ లేజర్ ట్రీట్మెంట్ అని మనము ప్రిస్క్రైబ్ చేస్తామండి. అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మెయిన్ అంటే వెరికోస్ వెయిన్స్ కంటే పర్టికులర్గా డైట్ ఏమైనా ఉంటుందా? పర్టికులర్ డయట్ అనేసి స్పెసిఫిక్ డైట్ ఏమి ఉండదండి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్టు లైఫ్ స్టైల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్. ఈ మనం పర్టికులర్ డయట్ కన్నా ఓవరాల్ వెయిట్ హెల్దీ డయట్ ఉండే వాళ్లకు అన్ని ఆరోగ్య సమస్యలు ఇంక్లూడింగ్ వెయిన్స్లో సమస్యలు చాలా తక్కువగా ఉంటుంది. చెడు రక్తనాళము మన కాళ్ళ నుండి గుండె వరకు వెళ్ళటానికి అగెయిన్స్ట్ గ్రావిటీ వెళ్ళాలి కాబట్టి మనకు ఎంత హెల్దీగా ఉండి మన హెల్దీ హ్యాబిట్స్ ఉంటే అంత మంచిది. ఎస్పెషలీ ఈ అబ్డామినల్ ఫ్యాట్ అంటాను చూడండి, అబ్డామినల్ ఫ్యాట్ తక్కువ ఉండే వాళ్లకు ఈ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా లావుగా ఒబేసిటీ ప్రాబ్లం ఉండే వాళ్లకు వారికోజ్ వెయిన్ సమస్య ఎక్కువగా ఉంటుందండి. స్పెసిఫిక్ డైట్ కాకుండా ఓవరాల్ లైఫ్ వెయిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఫ్యామిలీలో అంటే కంపల్సరీ ఫ్యామిలీ హిస్టరీ లైక్ రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందంటారా వెరికోస్ వెయిన్స్కి? అంటే 10% పేషెంట్స్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అంటే వాళ్ళ అమ్మకో ఫాదర్కో నాన్నమ్మకో ఉండే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ 10%. ఇప్పుడు వచ్చే పేషెంట్స్ చాలామంది దే ఆర్ రిలేటెడ్ టు మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. అంటే కూర్చొని ఎక్కువ నిల్చొని పనిచేసేవాళ్ళు, ఎక్కువ నడవకుండా ఉండేవాళ్ళకు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఫ్యామిలీ పరంగా ఉండేవాళ్ళకి చాలా తక్కువ అయింది. ఒకప్పుడు ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు క్లినిక్లో చూసే వాళ్ళకు ఆ శాతం చాలా తగ్గిపోయిందండి. ఓకే అండి, కొంతమంది అంటే లైక్ ఫార్మర్స్లో చూస్తే కనుక చాలామందికి అంటే మీరు అన్నట్లు స్పైడర్ వేవ్స్ వెయిన్స్ కనిపిస్తాయి కానీ అసిమ్టమాటిక్ ఉంటుంది. అలా అసిమ్టమాటిక్ ఉంటే కాంప్లికేషన్స్ ఏమీ రావంటారా లైఫ్లో? ఏసిమ్టమాటిక్ అనేది ఏమి సిమ్టమ్స్ లేకుండా ఉండే వాళ్ళ శాతము ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకు తెలియదు అనమాట, ఒక్కొక్కసారి కాళ్ళు బరువు ఎక్కడము, టైర్డ్నెస్ అలా అనుకుని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. బయట వెయిన్స్ కనపడకుండా ఉండి కాళ్ళ నొప్పులు ఉంటే ఒకసారి వెయిన్స్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మంచిది. కొంత పేషెంట్స్కు వెయిన్స్ బయట కనపడంగానే వారికోస్ వెయిన్స్ అని ఇప్పుడు అవగాహన చాలా పెరిగింది కాబట్టి వెయిన్స్ ప్రాబ్లం ఉందని మెడికల్ అడ్వైస్ తీసుకుంటున్నారు. కాకపోతే ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ విమెన్ వాళ్లకు టైర్డ్నెస్, కాళ్ళ బరువు ఎక్కడము, క్రాంప్స్ రావడము, నైట్లో మజిల్ పెయిన్స్ రావడము ఇలాంటి ఏదైనా ఉంటే అది వారికోస్ వెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి వాస్క్యులర్ సర్జన్ని కన్సల్ట్ చేసి అది ఎగ్జామినేషన్ చేయించుకోవడం మంచిదండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, వంశీ సికింద్రాబాద్ నుంచి. హలో వంశీ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. 43 ఇయర్స్ అండి. వారికోస్ వెయిన్స్ అండి. ఓకే, అంటే సన్నగా ఉన్నాయి, మా పేరెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అచ్చా,
చెప్పండి వంశీ గారు. అదేంటి, నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఎక్కువ లేవు తక్కువ ఉన్నాయి. అబ్బోమైంది, ఇది నాకు పేరెంట్స్ అంటే మా అన్సెస్టర్స్ నుండి వచ్చాయి అన్నమాట. సో కొంచెం మోకాలు నొప్పులు కూడా ఉన్నాయి, ఎలా తగ్గుతున్నారు నాకు? ఓకే, మోకాళ్ళ నొప్పులు అంటే పేరెంట్స్కి ఉన్నప్పుడు వారికోస్ వెయిన్స్ వాడుకుంటే మీకు కూడా యూఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అండి. దాని నుండి అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ విధంగా ఎవ్రీ పేషెంట్కు డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కన్సల్ట్ చేసేస్తే ఒక స్కానింగ్ చేసేసి అది వారికోస్ వెయిన్సా కాదా అని మేము డిసైడ్ చేస్తామండి. ఒక చిన్న అల్ట్రాసౌండ్ కలర్ డాప్లర్ టెస్ట్ చేసి మనకు తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మీ సిమ్టమ్స్ని బట్టి వేరియస్ ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ డిస్కస్ చేస్తామన్నమాట. ఒకటేమో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ కాకుండా మనము ట్యాబ్లెట్స్ ద్వారా దానికి తోడు స్టాకింగ్స్, మెయిన్ ఇంపార్టెంట్ స్టాకింగ్స్ అని సాక్స్లో ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎక్కువగా మీకు సిమ్టమ్స్ ఉండి స్టాకింగ్స్ ఏదో రకంగా వేసుకుని పరిస్థితిలో లేజర్ ఆపరేషన్ అని అదంతా ఆప్షన్స్ వేరే ఆప్షన్స్ అని డిస్కస్ చేస్తామండి. సో ఒకసారి మీరు కన్సల్ట్ చేస్తే ఒక వాస్కులర్ సర్జన్ ద్వారా వీ కెన్ హెల్ప్ యూ అవుట్. ఓకే, మీరు మా ఇందాక మాట్లాడుతూ స్టాకింగ్స్ అలాగే టాబ్లెట్స్తో నయం చేసుకోవచ్చా లేదంటే సర్జరీ ఒకటే పరిష్కారం? ఇప్పుడు వారికోస్ వెయిన్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనకు మెకానికల్ ప్రాబ్లం ద్వారా, అంటే వాల్స్ సరిగ్గా పనిచేయడం ద్వారా మనకు వారికోస్ వెయిన్స్ వస్తాయి. సో టాబ్లెట్స్ అని ఒక టాబ్లెట్ డాఫ్లాన్ ఇస్తాము, అదే ఫ్లేవనాయిడ్స్ అంటే ప్లాంట్ బేస్డ్ ట్రీట్మెంట్ అండి. దానికి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సిమ్టమ్స్ 5-10% ఉంటుంది. మెయిన్ ట్రీట్మెంట్, మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి చెడు రక్తం కిందికి రాకుండా స్టాకింగ్స్, కంప్రెషన్ స్టాకింగ్స్ అని ప్రిస్క్రైబ్ చేస్తాం. అది క్లాస్ 1, 2, 3 అని ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. అండ్ వీ అది స్టాకింగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాను. ఆ స్టాకింగ్స్ కూడా ఆ కాళ్ళు మెజర్ చేసేసి యాంకిల్ దగ్గర ఎన్ని సెంటీమీటర్స్ ఉందో అది అప్రోప్రియేట్ స్టాకింగ్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్టాకింగ్స్ వేసుకోవడం ద్వారా ఆ చెడు రక్తం అనేది ఫుట్ దగ్గర రాకుండా అక్కడే వెయిన్స్కు సపోర్ట్ లాగా ఉంటుంది. ఈ స్టాకింగ్స్ వేసుకొని మనకు సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ ఉండి కానీ చాలామంది స్టాకింగ్స్ వేసుకోలేకపోతారు. అది చాలా గట్టిగా ఉంటాయి, వంగి వేసుకోవడము తరచుగా లైఫ్ లాంగ్ వేసుకోవాలి అంటే ఓన్లీ 10% వేసుకుంటారండి. నేను 100 మందికి చెప్తే ఓన్లీ 10 మంది మాత్రమే స్టాకింగ్స్ ద్వారా కంటిన్యూ చేసుకొని కరెక్ట్గా వేసుకుంటారు. ఇంకా 90% వాళ్ళు వేసుకొని వేసుకోరు, లేకపోతే ఆపరేషన్కి వెళ్తారు. సో అలాంటి వాళ్లకు ఈ సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ ఉండే వాళ్లకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సర్జికల్ ట్రీట్మెంట్ అండి. సర్జికల్ ట్రీట్మెంట్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. లేజర్ ట్రీట్మెంట్ అని ఆప్షన్స్ ఉంటాయి. లోకల్ అనస్థీసియాలో చిన్న మన సిర్రలు ఏదైతే పనిచేయట్లేదో, వాల్స్ లేదు, ఆ చిన్న ప్రొసీజర్ ద్వారా లేజర్ ద్వారా ఆ వెయిన్ను క్లోజ్ చేసేస్తాం. ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ అండర్ లోకల్ అనస్థీసియా. వెరీ స్మాల్ రిస్క్స్ ఎక్కువ ఉండవు, వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. సో స్టాకింగ్స్ వేసుకోలేని వాళ్ళకు మాత్రం లేజర్ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తామండి. ఓకే, ఈ సర్జరీకి అంటే ఎంత పీరియడ్ ఉంటుంది పర్టికులర్గా, అంటే స్టేజ్ని బట్టి ఇంత పీరియడ్ అని ఉంటుందా? ఒకసారి మనకు స్కాన్ ద్వారా వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని కన్ఫర్మ్ అయిన తర్వాత యూజువల్గా ఒక ట్రయల్ ఆఫ్ స్టాకింగ్స్ ఇస్తాం. స్టాకింగ్స్ ఒక 2 వీక్స్ వేసుకొని, 1 మంత్ వేసుకొని వాళ్ళకు సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం లేజర్ ఆపరేషన్ వాళ్ళకు చాలా సక్సెస్ ఉంటుందండి. ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది. కాకపోతే అది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అని మాత్రం కాదు. యూ కెన్ వెయిట్, యూ కెన్ గో ఫర్ ఎ డెసిషన్ అండ్ దెన్ డూ ఇట్. ఏ స్టేజ్లో అయినా చేసుకోవచ్చు. అట్లా ఇదే స్టేజ్, స్టేజ్ 1, 2, 3. ఇప్పుడు స్టేజ్ 4 పుండ్ అయిన తర్వాత దాని తర్వాత స్కిన్స్ చేంజెస్ వచ్చినప్పుడు మాత్రము ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ గెట్ వారికోస్ వెయిన్స్ లేజర్ సర్జరీ చేయించుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే వారికోస్ వెయిన్స్లో 4 స్టేజెస్ ఆల్రెడీ మీరు చెప్పారు, ఫ్లేవనాయిడ్స్ అనే టాబ్లెట్స్ కూడా చెప్పారు కదా, అంటే స్టేజ్ని బట్టి ఇన్ని పాయింట్స్ అని ఉంటుందా, ఎలా ఉంటుంది అంటారు దీనికి? స్టేజ్ని అంటే పేషెంట్స్ సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. స్టేజ్ని బట్టి ఎప్పుడు మనం ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎప్పుడు మనము ఇది చేయకూడదు. స్టేజెస్ గైడ్ చేయడానికి అంతే ఉంటాయి. పేషెంట్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండి, ఇప్పుడు స్టేజ్ 1 ఉందనుకోండి, కొద్దిగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, వాళ్ళకు చిన్న వాపులు ఉన్నాయంటే వాళ్ళకి స్టాకింగ్స్ ఇచ్చేసి లెట్ దెమ్ క్యారీ ఆన్ అంట. ఈ పిక్క మజిల్స్ ఎక్సర్సైజెస్, యాక్టివ్ లైఫ్, వెయిట్ మేనేజ్మెంట్ ఇదంతా చేసిన తర్వాత చాలామందికి సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ అయిపోతాయి, వాళ్ళకేం లేజర్ సర్జరీ అవసరం ఉండదండి. ఇంకో నెక్స్ట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసి వాళ్ళు స్టాకింగ్స్ వేసుకోలేకపోతారు, సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి స్టాకింగ్స్ వేసుకున్నందువల్ల.
దురద పెట్టడం స్టార్ట్ అవుతుంది, కొంతమందికి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాళ్లకు లేజర్ ట్రీట్మెంట్ అనేది వి ఆఫర్ దెమ్, అప్పుడు రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. ఓకే, స్టేజ్ ఫోర్లో స్కిన్ అనేది బ్లాక్ అవ్వటం వల్ల ఎగ్జిమా అనే ఆల్రెడీ మీరు చెప్పారు, అంటే వాళ్ళకి డయాబెటీస్ వస్తే కనుక అంటే ప్రిస్క్రిప్షన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ పేషెంట్, రెండు ఉంటే కనుక? చాలా చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉండే పేషెంట్స్కు మంచి రక్త ప్రాణాల ప్రసరణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ధమనులు అంటాం కదా, ఆర్టరీస్లో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్లకు వెయిన్స్లో కూడా ప్రాబ్లం ఉంటే దీన్ని మిక్స్డ్ వెజల్ డిజీజ్ అంటాం. అది చాలా ఛాలెంజెస్ వస్తాయి వీళ్లకు. ఒకవేళ వెయిన్స్ ద్వారా వారికోస్ అల్సర్ ఫామ్ అయిందంటే అప్పుడు ట్రీట్మెంట్ చాలా కాంప్లికేషన్స్ చాలా ఇది అవుతాయి. సో ఎనీ డయాబెటిక్ పేషెంట్స్ హూ హ్యావ్ గాట్ వారికోస్ వెయిన్స్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్గా వాస్కులర్ సర్జన్ కలిసేసి మంచి రక్త ప్రసరణం ఎలా ఉంది, వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయి, చెడు రక్తనాళాలు వారికోస్ వెయిన్స్ ఎలా ఉన్నాయి చూసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్లకు పర్మనెంట్ ట్రీట్మెంట్ విత్ వారికోస్ లేజర్ సర్జరీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్ అండి వాళ్ళకు. ఓకే, ఇన్ కేస్ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? రికరెన్స్ అనేది వెరీ గుడ్ క్వశ్చన్. ఒక్కసారి లేజర్ సర్జరీ చేసిన తర్వాత మనము అప్లేట్ చేసిన వెయిన్, ఆ ట్రీట్మెంట్ చేసిన వెయిన్ మళ్ళీ రాదండి. కాకపోతే వాళ్ళు అట్లాగే వెయిట్ పెరగడం వల్ల, మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా ఉండడం వల్ల వేరే కొత్త రక్తనాళాలు వస్తాయి, కానీ ట్రీట్మెంట్ చేసిన నరాలు అదే వెయిన్ రికరెన్స్ రావడం ఇప్పుడు లేజర్ ద్వారా చాలా చాలా రేర్ అండి. ఓకే, వెరికోస్ వెయిన్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్.